అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఉంగటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు పేరు దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోటీ చేయబోయే స్థానాల నుంచి మా నాయకులందరూ కూడా పిలుచుకొని మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పచ్చమట్ల ధర్మరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దాదాపు ఖరారైంది, ఎట్లా అనిపిస్తుంది? మేము ఇక్కడ జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా ఒకటే లెక్క. మీ అందరం కూడా ఉమ్మడిగా రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ ప్రజల భవిష్యత్తు గురించి పొత్తు పెట్టుకుని ఎవరైనా సరే ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి, అలాగే వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపే దిశగా మా అందరి లక్ష్యం ఒకటే. మా పార్టీల మూడు పార్టీల లక్ష్యం కూడా దాని గురించి. ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులను చూస్తున్నారు. ఇంత భయపడి బతుకుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వంలో, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా చూడలేదని సుమారు 70-80 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా, మా జీవితంలో ఇలాంటి రాజకీయం చూడలేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా చూడలేదని మేము ఎక్కడికి వెళ్ళినా, ప్రజల వద్దకు వెళ్ళినా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏంటంటే ఈ కొత్త రాజకీయ వరవడికి సృష్టించి మొత్తం వినాశనానికి దారితీసే విధంగా అందరినీ కూడా విడదీసి పాలించనేటట్టుగా అన్ని కులాలను కూడా విడదీసి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజ్యం వెళ్తాం అనుకుంటుంది. అలాగే మా లక్ష్యం అందరూ కలిసి అందరూ బాగుండాలనే లక్ష్యంతో మా మూడు పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయని చెప్తున్నాను. మొన్న కూడా మంగళగిరి వెళ్ళారు, మీరు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీకు ఎలాంటి సూచనలు చేశారు? మనకి ఈ ఎలక్షన్లో, అంటే వీళ్ళు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని, అలాగే మనం చేయబోయే కార్యక్రమాలని మీరు క్షేత్రస్థాయిలో ఏదైనా సరే గ్రామాల్లో మనం సమస్యను పరిష్కరించేటట్టుగా మనం ఉండాలి. మన రాజకీయాలు అంతా కూడా ప్రజలకు శ్రేయస్కరంగా, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఈ ప్రభుత్వ విధానాల ద్వారా ఎలా నష్టపోతున్నారో అన్నీ కూడా తెలియజేసుకుంటూ మనం అధిక మెజార్టీతో నెగ్గుకు రావాలని మా అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. మీరు ఇప్పటికే జనంలో, జనసేన లాంటి కార్యక్రమాలతో ప్రజలు విస్తృతంగా తిరుగుతున్నారు. మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఒక లెక్క, ఇప్పటి నుంచి అభ్యర్థిగా వెళ్ళబోతూ ఉన్నారు, అట్లే ఎలా ముందుకెళ్తారు? అటు టీడీపీని కానీ బీజేపీని కానీ అట్లా కలుపుకుని వెళ్తారు? ఇక్కడ ఒకటే, ఇక్కడ ఏది గెలిచినా ముగ్గురు గెలిచినట్టే ఇక్కడ, అంతే తప్ప ఒక జనసేన పార్టీయే గెలిచినట్టు కాదు. ఎందుకంటే మాకు తెలుగుదేశంతో గతంలో కూడా మేము చేసి ఉన్నాం, అలాగే ఇప్పుడు కూడా మీ అందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ముగ్గురం అన్నదమ్ముల్లా కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి మీ అందరం కూడా, ఒకరు తగ్గి ఒకరు ఎక్కువ కాదు, అందరం కూడా సమానంగా ప్రజల శ్రేయస్ కొరకు ఏదైతే ప్రజాప్రభుత్వం కొరకు ఆశించారో దాన్ని మేము నెరవేర్చే దిశగా మా ప్రయాణం ఉంటుంది. అంటే ఉంగుటూరు సీటును జనసేన కేటాయిస్తారని తెలియగానే వైసీపీ నాయకులు కొన్ని కామెంట్లు చేశారు, ఉంగుటూరు నియోజకవర్గంలో మాకు ప్రతిపక్షమే లేదు, ఖచ్చితంగా 100,000 ఓట్ల మీద వచ్చే ఎన్నికలు మేము గెలుస్తామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్పిన పరిస్థితి ఏం చెప్తారు? అదంతా ఒక పొలిటికల్ డ్రామా. ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపిద్దాం, గ్లాస్ ఓటుకే మన ఓటుని వేద్దాం అన్న నినాదంతో ఉన్నారు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతాం. అనేక విధాలుగా వీళ్ళ అభివృద్ధి అంటే రంగులు మార్చడం, అలాగే పేర్లు మార్చడం, అదే అభివృద్ధి అన్నట్టు వీళ్ళ నినాదం ఉంది. ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవు. ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ధర్మరాజు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అది వాళ్ళు చేస్తున్న పాలన అంటే పూర్తిగా రంగులు మార్చడం లేదా పేర్లు మార్చడం మాత్రం అభివృద్ధి కాదు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా ధర్మరాజు చెప్తున్న పరిస్థితి. విజయనగరంతో మన ఆర్టీవీ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.